క్రమం లేదు 0.4 అని ఇక్కడ చెప్పినారు మాది ఒక 2.5 కిలోమీటర్ ఉన్నది ఇది 1.5 కిలోమీటర్లోనే చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి ఇక్కడ కండ అయితే 1 కిలోమీటర్లోనే ఉంది అయితే ఒకవేళ ఈడ మైనింగ్ జరిపి ఇప్పటికే పక్కన ఉన్నటువంటి క్రషర్ మిషన్ తోటి ఎన్నో అవస్థలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి మా గ్రామ పెద్దలు వైసీపీ గారు డిప్యూగా చెప్పినట్లు ఒకవేళ ఈడ మైనింగే జరిగితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రతి ఒక్కరు కూడా మాకు ఆ కెనాల్స్ లేవు మా దగ్గర వాటర్ సోర్సెస్ లేదు ఒకవేళ కెనాల్స్ ఉండి దాని మీద జీవనోపాధి జరుగుతున్నట్టు అంటే మేము సరే అని అనుకుంటుండి మేము కానీ కొన్ని సందర్భాలు అది 0.0 ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటారంటే ఇక్కడ ఉన్నటువంటి భూములు ఒకవేళ అన్ని దెబ్బతిని మూటలు ఇరుక్కుపోయి జీవనోపాధి గడపడానికే కష్టతరంగా ఉన్నటువంటి మా గ్రామంలో ఎవరి కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు ఎవరు కూడా 50 ఎకరాలు మించినటువంటి రైతులు ఇవ్వలేరు నలుగురు ఇద్దరు ఉంటారు అంతే 50 ఎకరాల రైతులు ఒక ఇద్దరే ఉంటారు దాంట్లో అన్ని గ్రామాలు ఉన్నటువంటి 1 గుంట 10 గుంటలు 5 గుంటలు 2 ఎకరాలు 3 ఎకరాలు 5 గుంటలు 5 ఎకరాలు 10 ఎకరాలు మినిమం అంతే తప్ప అది కొంతమంది యావరేజ్ పరంగా తీసుకుంటే అయితే ఇట్లా ఉన్నటువంటి రైతులు మా గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి 10,000 మంది చిన్న పెద్ద అంతా కలిసి 20,000 మంది ఈ జీవన పని కోల్పోయి చాలా ఇబ్బందులు పడతాం ఇబ్బంది ఉండి జీవితాన్ని మొత్తం మేము వలసపోయే పరిస్థితి తీసుకుంటాం తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో అభివృద్ధి చెందుతానే ఉద్దేశంతో మేము అనుకుని ఉద్యోగాలు అనుకున్నాం కానీ మీరు ఈ 30 మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చి ఊరు నడపగలుగుతామా ఎన్ని కుటుంబాలు నడుపుతాం ఒక్క మా వేములవర గ్రామంలో 829 కుటుంబాలు ఉన్నాయి పక్క విలేజ 170 కుటుంబాలు ఉన్నాయి ఈ తండల 50 కుటుంబాలు ఉన్నాయి దత్తాపల్లి 160 కుటుంబాలు ఉన్నాయి ఇట్లాంటి కుటుంబాలను పెట్టుకొని ఒక ఇంట్లో ఈ 30 మంది కలిస్తే ఎంతమందికి ఉద్యోగం ఇవ్వాలి ఎంతమందిని బతుకు చేయగలుగుతారు దీనివల్ల ఏమన్నా వస్తుందా మాకైతే ఇక్కడ ఉన్నటువంటి క్వార్ట్స్ తీస్తే కంపెనీ వాళ్ళు బాగుపడొచ్చు కానీ గ్రామస్తులు ఎవరు బాగుపడరు ఈ జీవితం అంతా ఖరాబ్ అయిపోతుంది మా జీవన ఉపాధి కోల్పోతాం అంతేకాకుండా దీని మీద ఆధారపడి మాకు ఎట్లా అంటే 500 సంవత్సరాల నుంచి మా వేణుగోపాల స్వామి జాతర జరుగుతుంది ప్రతి ఎవరీ ఇయర్ డిసెంబర్ జనవరి ఫస్ట్ వీక్ డిసెంబర్ లాస్ట్ మూమెంట్లో అయితే ఇట్లాంటి మాకు ఈ నేచర్ ఈ వ్యవస్థ ఈ ప్రకృతి పరంగా గుట్ట బాగా ఉన్నందుకు ఈ ఏనే బాగున్నందుకు దీని పరంగా మాకు ఎన్నో రకాలైనటువంటి మంచి పనులు జరుగుతూ మా గుట్టను చూస్తే దీనికి ఆహ్లాదంగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను ఖరాబ్ కాకుండా ఉంచుకోవడానికి గ్రామస్తులు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో మేము ఎన్నో పర్యావరణం కాపాడుకోవాలని ఇప్పటివరకు ఒక 4-5 ఎకరాలు చెట్లు పెట్టినాం అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చెట్లను ఇంకా అభివృద్ధి చేసుకోవాలని గ్రామంలో ఇప్పటివరకు కమిటీ వేసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఈ చెట్లు పెంచుకుంటే మాకు ఎన్ని రకాలంటే అన్ని రకాలుగా మా జీవనోపాధి పశువులు గొర్రెల కాపర్లు అనే కాకుండా జీవనోపాధి లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కాయలు చిత్తూరు కాయలు కావచ్చు ఇంకా తుంగికాయలు కావచ్చు ఏవో రకరకాల పండ్లు ఏ దొరికితే అది తీసుకొని పోయి అదే కాకుండా తేనె జిగురు ఇట్లాంటివన్నీ తీసుకుపోయి శాద్నగరు పక్కన పట్టణాల్లో ఇక్కడ జీబీ దర్గా దగ్గర ఉంది అక్కడ తీసుకుపోయి అమ్ముకుంటూ జీవనోపాధి గడుపుతుంది ఇప్పటికి కూడా మినిమం ఒక 200 కుటుంబాలు అదే జీవనోపాధి గడుపుతున్నాయి దాంట్లో ఈ ఇటువంటి వ్యవస్థ ఇదంతా పోగొట్టుకున్నామంటే మాకు ఈ ఈ జీవితం కూడా ఖరాబ్ అయిపోతుంది మా వ్యవస్థ అంత బాగుపడదు మేమంతా దుర్బల స్థితికి వెళ్తాం ఈయన స్థితికి వెళ్ళిపోతాం మా బడుగు బలహీన వర్గాలని మీ దృష్టిలో ఉంచుకొని మాకు ఇట్లాంటి భూగర్భం ఉన్నటువంటి ఈ ఈ మైనింగ్ తీయడానికి డస్ట్ పరంగా దుమ్ము పరంగా వచ్చేసి అదే కాకుండా ఈ బాంబు బ్లాస్టింగ్ వలన ఎన్నో ఇల్లు ఇప్పటికీ నిర్మలవారి క్రషర్ మిషన్ తోటి చాలా ఇబ్బందులు పడుతున్నాం చాలాసార్లు ఎంఆర్ఓ గారికి విన్నవించుకోవడం జరిగింది అదేవిధంగా కాలుష్యం బోర్డుకు చెప్పడం జరిగింది అయినా జరుగుతూనే ఉంది ఆయన ఎన్నోసార్లు వాళ్ళు ఏమేమో చెప్పినారు ఏమేమో మాటలు చెప్పుకుంటూ ఇవాళ పనిచేస్తాం రేపు పనిచేస్తాం ఆ వాడు ఎప్పుడు అవుతున్నారు మేము ఆ రకంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం పడుతున్నే కాదు జీవనోపాధి మేము కోల్పోతున్నాం ఇప్పటికీ చుట్టుపక్కల ఇప్పటికీ ఎంతోమంది మాల పెంటయ్య కానీ తుమ్మల యాదయ్య కానీ వడ్డకిష్టయ్య కానీ వీళ్ళందరూ బోర్డు ఇరుక్కుపోయి ఇప్పటికే సతమతం అవుతున్నారు ఎంతోమంది చెప్పుకుంటున్నారు వాళ్ళు జీవనం లేక అల్లు లబ్బో దిబ్బలు ముట్టుకుంటున్నారు వాళ్ళ కుటుంబం మొత్తం డైలీ కూలిపోయినా సాగడం లేదు ఒకవేళ ఇంత కూలి చేసినా ఒక్కసారి ఈ కరోనా పరిస్థితుల్లో నిన్నమన్న వచ్చినటువంటి పరిస్థితుల్లో ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తిని తీసుకొని పోవడానికి డబ్బు లేక ప్రాణాలు కోల్పోయే సందర్భాలు చాలా ఉన్నాయి దీని అంతా దృష్టిలో పెట్టుకోవాలి మేము కూలి చేసుకుంటేనే మా 100,000 గడించము మాకు డబ్బు రాదు దాన్ని ఈ ఉన్న జీవనోపాధిని కోల్పోతే మీరు మాకు ఒక చిప్ప ఇచ్చి మమ్మల్ని ఈ విధంగా ఉంచి మీరు ఆ మైలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం అదే కాకుండా ఏంటంటే ఏవైతే భూములు కానీ ఇంకా కానీ ఈ ప్రకృతి పరంగా ఉన్నటువంటి ఈ గాలి స్వచ్ఛమైన